పోలీసు అమరవీరుల వారసవాల జ్ఞాపకార్థంగా గాజువాకా శ్రీహరిపురం జీవీఎంసీ హాస్పిటల్లో హార్బర్ సబ్ డివిజన్ మల్కాపురం పోలీసుల వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హార్బర్ సబ్ డివిజన్ డీసీపీ ఉదయ్ భాస్కర్ బిర్లా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశ సరిహద్దుల్లో ఎండ వాన చలి అని తేడా లేకుండా దేశ రక్షణకై పాటుపడి నిత్యం జీవన మరణంతో పోరాటం చేస్తూ సమాజ శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా సంఘ విద్రోహ శక్తుల చేతిలో తమ ప్రాణాలను విడిచిపెట్టిన పోలీసు అమరవీరులకు జోహార్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మల్కాపురం సీఐ ఉదయ్ కుమార్, న్యూపోర్ట్ సీఐ పైడుపు నాయుడు తదితరులు పాల్గొన్నారు. As a token of gesture, kindness, we are giving this blood to save the people. So, దీంతో భాగంగా మేము అందరినీ ఎంకరేజ్ చేస్తున్నాము. సో మా మెన్ కూడా ఇచ్చేశారు. ఇవాళ మా సిపి గారు, నేను, మా ఇతర సిబ్బంది అందరం కూడాను ఈ బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. సో ఐ ఎంకరేజ్, ఇట్ ఈస్ ఎ గుడ్ ప్రాక్టీస్ అండ్ ఇట్ ఈస్ ఎ హెల్త్ ఫర్ ఇట్ ఈస్ హెల్దీ ఫర్ ఈచ్ అండ్ ఎవరీ ఇండివిజువల్. ఇంతేకాకుండా మనం వ్యాస రచన, పెయింటింగ్ మరియు వక్తృత్వ పోటీ నిర్వహణ జరుగుతుంది. అలానే కాకుండా ఓపెన్ హౌస్ అని చెప్పేసి మనం ప్రతి పోలీస్ స్టేషన్లో ఆ పోలీస్ స్టేషన్ ఎలా ఫంక్షన్ అవుతుందని చెప్పేసి స్కూల్ చిల్డ్రన్కి మనం డెమాన్స్ట్రేషన్ ఇవ్వడం జరిగింది. అలానే వెపన్ డిస్ప్లే మొత్తం కూడా మనం చేయడం జరిగింది. ఇంతేకాకుండా ఈ బీచ్ రోడ్లో మనకి క్యాండిల్ ర్యాలీ కూడా ఉంది. దీంట్లో అందరూ పార్టిసిపేట్ చేసి పోలీసులకి సంభీగామని తెలుపుతూ, పోలీస్ ప్రతి ఒక్క సమాజంలో ప్రతి ఒక్క పోలీస్ వ్యక్తి కూడా ఒక పోలీసులానే బిహేవ్ చేస్తుంటాడు. అలా చేయాలని కోరుకుంటున్నాము. ఈ విధంగా సహాయ సహకారాలు అందిస్తూ మన పీస్ఫుల్నెస్ కోసం మరియు సర్వతోమ అభివృద్ధి కోసం చేయమని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మనకి 1959లో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని హాట్ స్ప్రింగ్స్ అనే ప్రాంతంలో పహారా కాస్తున్నటువంటి మన జవాన్ల మీద విదేశీయులు దండయాత్ర చేసి దాడి చేసినప్పుడు మన సరిహద్దుని కాపాడుతున్నటువంటి మన పోలీసు వారు అమరులయ్యారు. దానికి గుర్తుగా మనం ఈ పోలీసు అమరవీర దినోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న జరుపుకుంటాం. సో దీంట్లో భాగంగా మనం అమరవీరుల దినోత్సవ వారోత్సవాలని మనం జరుపుకుంటున్నాము. సో ఇది 21 తోటి కంక్లూడ్ అవుతుంది. ఇట్ స్టార్టెడ్ విత్ 15 to 21. సో దీంట్లో భాగంగా పోలీసు వారు వివిధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఒకటి. సో పోలీసు వారు సివిలియన్ సహకారంతో లోకల్ ఎన్జిఓ ఆధ్వర్యంలో మనం ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయడం జరిగింది. ఈ బ్లడ్ మొత్తాన్ని కూడా స్వచ్ఛంద సంస్థలకు కానీ లేకపోతే కేజీహెచ్ మరియు ఇతర బ్లడ్ బ్యాంక్స్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అవ్వడం జరుగుతుంది.